వార్తల్లోకి తిరిగి స్వాగతం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన వట్టికుట్టి హర్షవర్ధన్ తెలిపారు. మంగళవారం డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. హస్తకళ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హర్షవర్ధన్ వెల్లడించారు. రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థకు డైరెక్టర్గా నియమించినందుకు ఈ గుంటూరు జిల్లాలో ఉన్న గుంటూరు పట్టణంలో ఉన్న కార్యకర్తలు నాయకులు మొత్తం కూడా వట్టికుట్టి హర్షవర్ధన్ కాదు తెలుగుదేశం పార్టీకి ఒక పదవి వచ్చిందని చెప్పి అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారికి, పెట్టిపాటి పుల్లారావు గారికి, జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారికి, మరి మా మార్కెట్ యార్డ్ మిర్చి మార్కెట్ చైర్మన్ మనోజ్ సుబ్బారావు గారికి, మరి జిల్లా ఎంపీలకు, శాసనసభ్యులకు, ఇన్ఛార్జీలకి అందరం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నా కోసం నాకు పదవి రావాలని చెప్పి కాంక్షించిన తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తానికి, నా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకేదైతే ఈ హస్తకళ విభాగంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను నలుగురు డైరెక్టర్లు ఒకటిగా నన్ను ప్రత్యేకంగా నన్ను నియమించినందుకు ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఈ హస్తకళ విభాగంలో ఎన్నో వేల కుటుంబాలు ఈ వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. వాళ్ళకి జీవనోపాధి మెరుగుపడేందుకు నేను నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే రాష్ట్రం రెండుగా విడిపోవడంతో హైదరాబాదులో ఉన్న లేపాక్షి హస్తకళ దానికి రోజు 10 లక్షల ఆదాయం ఉండేది, హైదరాబాదులో మిగిలిపోవడం జరిగింది. ఈ రోజు రాజధాని నిర్మాణంలో, మరి రాజధాని ప్రాంతంలో ఒక 10 ఎకరాలు స్థలాన్ని కూడా ఇక్కడ కేటాయిస్తే బాబు గారికి తెలియజేస్తాం. కేటాయిస్తే లేపాక్షి హస్తకళ విభాగాన్ని ఇక్కడ కూడా నిర్మించి 13 జిల్లాల్లో కూడా పెద్ద పెద్ద నిర్మాణాలు చేసి ఈ హస్తకళ విభాగం ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు వచ్చి ఇంకా ఎంతోమంది కళాకారులకు జీవనోపాధి కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ హస్తకళ విభాగంలో ఉన్నవారికి ఆరోగ్య బీమా కింద సౌకర్యాలు కల్పిస్తూ చేతి వృత్తులను కూడా ఎక్కువ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి జీవనోపాధి మెరుగుపరచడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాలేంద్రి ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం ప్రకటించిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులపై కాంట్రాక్ట్ ఆగడాలు, బెదిరింపులపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని మాలయాద్రి కోరారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా మన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి నాయకత్వంలో అన్ని సెంటర్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మరి సమ్మె 16 రోజులు సమ్మె చేశామో ఆ సమ్మె కాలంలో ఇచ్చిన మరి త్రిసభ్య కమిటీ 3 మంత్రులు ఆ రోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 16 రోజుల జీవోను విడుదల చేయాలని, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి 151 ప్రకారం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్గా విభజన చేసి 17,500 అట్లాగే 15,000, 12,000, 3 తెగలుగా విభజించి వాళ్ళ జీతాలని కంప్యూటర్ ఆపరేటర్లు కానివ్వండి, అట్లాగే వర్క్ హాస్పిటల్లు, అట్లా గాంధీ పార్కు, అట్లాగే డ్రైవర్లు వీళ్ళందరూ కూడా జీతాలు, ఎంతమంది జీవో వచ్చినప్పుడు కూడా జీవోని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులు ఆందోళన జరుగుతూ ఉంది. ఇంకో పక్క 279 జీవో పేరుతోటి మరి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల నడ్డి వీసే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఓ పక్క స్వచ్ఛ భారత్ పేరు చెప్తా ఉన్నారు అయినప్పుడు కూడా ఇంకా ఈ రోజు అలా నిర్వహిస్తా ఉన్నారు ప్రధానంగా సమ్మె కాలానికి ఇస్తా ఉన్నటువంటి జీతం ఇప్పటి వరకు కూడా సమ్మె జరిగి అయిపోయిన తర్వాత 8 మాసాల సంవత్సరం ద్వారా గడిచినప్పటికి కూడా జీవో జారీ చేయలేదు తక్షణమే ఆ జీవో జారీ చేసిన డిమాండ్ రెండోది కనీస వేతనాలు 18,000 మేము అడుగుతా ఉన్నాం ఇటీవల ఒక జీవో జారీ చేశారు ఆ జీవో ప్రకారం నూతన వేతనాలని జీతాలను అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది అనేక సార్లు మరి ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయినా సరే పట్టించుకోవటం లేదు దాన్ని తక్షణమే అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరొక అంశం ఏంటంటే కార్మికుల భద్రత దళిత కుటుంబాల నుండి వెనకబడిన కుటుంబాల నుండి పనిచేసుకోవడానికి వచ్చినటువంటి ఈ కార్మికుల్ని ఎటువంటి కారణం లేకుండా కూడా అకారణంగా కూడా పనుల నుంచి తొలగించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ కాంట్రాక్టర్కి ఇష్టం లేకపోతే ఆ కాంట్రాక్టర్ కార్మికులను పనుల నుండి తొలగించేటువంటి చర్యకు పాల్పడుతూ ఉన్నారు దీన్ని అరికట్టాలి ఇటీవల తొలగించినటువంటి 5 కార్మికులు తక్షణమే పనులు పెట్టుకోవాలి పని భద్రత కల్పించాలని చెప్పి జరుగుతున్నటువంటి పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉన్నది ప్రభుత్వం తక్షణమే స్పందించి అధికారులు తక్షణమే స్పందించి ఈ కోరికల్ని ఆమోదించి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యువబేరి పేరుతో విద్యార్థులను రచ్చగొడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మన్ చౌదరి మండిపడ్డారు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు ప్రత్యేక హోదా పేరుతో విద్యార్థులను రచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న జగన్ కు బుద్ధి వచ్చే విధంగా విద్యార్థులే సమాధానం చెప్తారని బ్రహ్మన్ చౌదరి అన్నారు అజయ్ చౌదరి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల రాజధానిలో నివాసం ఉంటూ 3 నెలలకోసారి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా నేనున్నాను అంటూ మరి కాలక్షేపం కోసం అక్కడక్కడ యువబేరీల పేరిట నకిలీ కార్యకర్తలతోటి కిరాయి కార్యకర్తలతోటి నకిలీ యువబేరీలు నిర్వహిస్తూ ఉన్నాడు మరి తండ్రి అధికారంలోకి రావడానికి పెండింగ్లో ఉన్నటువంటి బీసీ ఎస్టీ 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 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానని సంవత్సరానికి ఒక బీఎస్సీని ఇస్తానని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మేనిఫెస్టోలు పెట్టి పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల్లో కానీ నమ్మించి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500 కోట్ల రూపాయలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల్లో కానీ నష్టం చేసినటువంటి నాయకుడు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటం తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ నవ్యాంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ చూసి తట్టుకోలేక మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రత్యేక హోదా మీద యువత విద్యార్థి లోకానికి మరి వాళ్ళల్లో అనుమానాలు రేకెత్తించేటువంటి విషయాలు చేస్తున్నాడు మరి రాష్ట్ర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోండి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్ అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులను వేగవంతం చేయండి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బాధితుల సంఘం నేతలు పక్క పార్టీలపై విమర్శలు మానండి ప్రజలకిచ్చిన హామీల సంగతి చూడండి టీడీపీ నాయకులకు సూచించిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఇవి ఈరోజు వార్తలలోని విశేషాలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే